హాయ్ అండి, నమస్తే. నేను మీ భార్గవి. వెల్కమ్ బ్యాక్ టు అమ్మ చేతి వెంట. ఈరోజు వీడియోలో టమాటో రోటి పచ్చడిని ఎలా చేసుకోవచ్చో చూపించబోతున్నాను. ఈ రెసిపీ అత్తయ్య దగ్గర నుంచి నేర్చుకున్నాను అన్నమాట. అమ్మ కన్నా కూడా అత్తయ్య రోటి పచ్చళ్ళు చాలా బాగా చేస్తారు. సో మ్యారేజ్ అయిన తర్వాత అడాప్ట్ చేసుకున్న రెసిపీ అన్నమాట. ఇది చాలా బాగుంటుందండి. వేడివేడి అన్నంలోకి నెయ్యి వేసుకుని పచ్చడి వేసుకుని తింటే అమోఘం అన్నమాట. ఏ కూర దీని ముందు అస్సలు చల్లదు. చాలా ఈజీ రెసిపీ అండి. సో ఆ టేస్టీ రెసిపీని ఈరోజు మీతో షేర్ చేసుకోబోతున్నాను. ఈ వీడియోని చూసి మీరు కూడా ఇంట్లో తప్పకుండా ట్రై చేయండి. సో రెసిపీలోకి వెళ్ళిపోదామా. ఫస్ట్ స్టవ్ మీద కడాయిని పెట్టుకోండి. అందులోకి 1 లేదా 1.5 టేబుల్ స్పూన్ దాకా ఆయిల్ వేసుకోండి. ఆయిల్లో ఫస్ట్ పల్లీలు వేసుకుని ఫ్రై చేసుకోవాలి. 1 టేబుల్ స్పూన్ దాకా వేరుశనగుళ్ళు వేసి దోరగా ఫ్రై చేయండి. ఇవి కొంచెం వేగాక ఇందులోకి కారానికి తగ్గట్టుగా పచ్చిమిర్చి వేసుకోవాలి. నేను ఇక్కడ 12 దాకా పచ్చిమిర్చి వేస్తున్నాను. పచ్చిమిర్చి సైజుని బట్టి కారాన్ని బట్టి 10 నుంచి 15 దాకా వేసుకోవచ్చండి. అంటే నేను ఇక్కడ 300 గ్రాముల టమాటాలతో పచ్చడి చేస్తున్నాను. సో ఆ క్వాంటిటీకి 50 గ్రామ్స్ దాకా పచ్చిమిర్చి అయితే సరిపోతుంది. రోటి పచ్చడి ఏదైనా సరే అందులో కారం అనేది ఎక్కువగా ఉండాలండి. కారం లేకపోతే పచ్చడి అంత రుచిగా అనిపించదు. సో అందుకని కారం చూసుకుని వేసుకోండి. ఈ పచ్చిమిర్చిని నూనెలో కొద్దిసేపు ఫ్రై చేసుకోవాలండి. పచ్చిమిర్చి అనేది కొద్దిగా మగ్గిన తర్వాత ఇందులోకి 250 నుంచి 300 గ్రాముల దాకా టమాటాలు వేసుకోండి. ఇలా పెద్ద సైజులో ముక్కలుగా కట్ చేసుకుని వేసుకోండి. అన్నిటినీ బాగా కలిపాక మూత పెట్టి మంటని లో టు మీడియం ఫ్లేమ్లో అడ్జస్ట్ చేసి టమాటా ముక్కలన్నీ కూడా మగ్గేంత వరకు 5 నుంచి 10 మినిట్స్ పాటు మగ్గించుకోవాలి. ఇవి పూర్తిగా డ్రై అయిపోకూడదండి. టమాటాల్లో గుజ్జు ఉండాలి అండ్ ఇలా ముక్క అనేది మెత్తబడాలన్నమాట. సో ఇలా టమాటాలు మగ్గిన తర్వాత స్టవ్ ఆపేసేయండి. ఇప్పుడు ఇందులోకి కొద్దిగా చింతపండును వేయండి. చిన్న నిమ్మకాయ సైజ్ అంతా సరిపోతుంది, మరీ ఎక్కువ అవసరం లేదు. టమాటాలు కూడా మనం ఎక్కువ వేసాం కదా. అలాగే కొద్దిగా కల్లుప్పుని కూడా వేసేసేయండి. వీటన్నిటిని బాగా మిక్స్ చేసేసి పక్కకు దించేసుకుని పూర్తిగా చల్లారిపోనివ్వండి. కంప్లీట్గా చల్లారిన తర్వాత మిక్సీ జార్ తీసుకుని అందులోకి 2 లేదా 3 వెల్లుల్లిపాయలు వేసుకోండి. అలాగే 2 రెమ్మల దాకా కరివేపాకు కూడా వేయండి. ఇప్పుడు ఇందులోకి మనం ముందుగా మగ్గించి పెట్టుకున్న టమాటా పచ్చిమిర్చిలోంచి పచ్చిమిర్చి మాత్రమే తీసి మిక్సీ జార్లో వేసుకోండి. ఫస్ట్ వీటిని ఇలా కొద్దిగా కోర్స్గా గ్రైండ్ చేసుకున్న తర్వాత ఇందులోకి మిగిలిన టమాటా గుజ్జును కూడా వేసేసి కొంచెం బరకగా గ్రైండ్ చేసుకోండి. రోల్ ఉంటే ఇంకా బెస్ట్, రోట్లో అయినా దంచుకోవచ్చు. సో ఇలా మొత్తం గ్రైండ్ చేసుకున్న తర్వాత చివరిగా 2-3 టేబుల్ స్పూన్ల దాకా శనగ కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీరను కూడా వేసేసి జస్ట్ 1 పల్స్ ఇవ్వండి. అంతే, సూపర్ టేస్టీగా ఉండే టమాటా రోటి పచ్చడి రెడీ అయిపోయింది. సో ఈసారి ఇంట్లో ఇలా నేను చెప్పినట్టుగా టమాటా పచ్చడిని ట్రై చేయండి. అన్నంలోకైనా పెరుగులోకైనా సూపర్గా ఉంటుంది. ఇంట్లో కూరలు ఏమీ లేనప్పుడు క్విక్గా లంచ్లోకి అన్నంలోకి చేయాలంటే పచ్చడి ది బెస్ట్ అన్నమాట. సో మీరు ఈ పచ్చడిని ఇంట్లో ట్రై చేశాక మీకు ఎలా కుదిరింది అనేది నాతో కింద కామెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, మీ ఫ్రెండ్స్కి రిలేటివ్స్కి షేర్ చేయండి. మరిన్ని టేస్టీ సింపుల్ క్విక్ రెసిపీస్ కోసం అమ్మ చేతి వంట ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి.